బిగ్ బ్రేకింగ్ న్యూస్. దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై కీలక అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రభుత్వం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ల గురించి ప్రభుత్వం అది చర్చ తీసుకొచ్చింది కదా, రేవంత్ దసరా కానుకపై పూర్తి వివరాలు ఏమిటి శ్రీనివాస్ దీనికి సంబంధించి? ఎస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తను కలెక్టర్లతో నిర్వహించినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో తను స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి, దసరాకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రభుత్వము తీపి కబురే చెప్పినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము చెప్పినటువంటి మాటల ప్రకారం అయితే తెలంగాణ ప్రజలకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పంపిణీ మాత్రము కీలకంగా ఈ దసరా లోపే జరగడానికైతే సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లను అర్హులకు ఈ దసరా కానుకగా అందించబోతున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఎలాంటి భేషజాలు పోకుండా గత ప్రభుత్వం అసంపూర్ణంగా వదిలేసినటువంటి అనేకమైనటువంటి డబుల్ బెడ్రూమ్లను 9 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో వాటిని ఖచ్చితంగా ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో 119 నియోజకవర్గాల్లోని ప్రజలకైతే దసరా కానుకగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అభివృద్ధిని సంక్షేమాన్ని తమ తూకంగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అభియోగాలు మోపినా పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి బడాబాబులు, చెరువులు, నాలాలు కబ్జాలు చేసినటువంటి విషయాన్ని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే గుర్తు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా వరదలు వస్తే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి సందర్భాన్ని అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేయడం జరిగింది. వీటన్నింటితో పాటుగా ఎలాంటి రాజకీయ లబ్ధి కోసము, స్వార్థం కోసము, వారి యొక్క స్వార్థం కోసము, రాజకీయ లబ్ధుల కోసము రేవంత్ సర్కార్ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి పనులు చేస్తే మాత్రము ఇది ఖచ్చితంగా ఉపేక్షించేటువంటి విషయం కాదనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక ఎవరైతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా మూసి సుందరీకరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడము, ఆ తర్వాత దాదాపు 16,000 కోట్ల రూపాయలను దానికి కేటాయించడము, మూసి నిర్వాసితులకు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడానికి ఇప్పటికే నిశ్చయించడము, దానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని ఆర్డర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే మూసికి సంబంధించినటువంటి పర్యవేక్ష ఎవరైతే మూసి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని మూసికి అక్కడ చుట్టుపక్కల నుంచి తరలించేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాము. ఏది ఏమైనా అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా ఇది ఒక ఉపయోగం అనే చెప్పుకోవచ్చు. ఇక 133,000 ఇళ్లకు ఇప్పటికి టెండర్లు పిలిస్తే కేవలము 65,000 ఇళ్లను మాత్రమే పూర్తి చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మేము అన్ని రకాలైనటువంటి పనులను మేము చేయబోతా ఉన్నాము. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద భూమి ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా చేయబోతున్నాం అనేటువంటి మాటనైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలకు దసరా పండుగ వేళ అందినటువంటి కానుకగానే చూడొచ్చు. శ్రీనివాస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదలకే కాకుండా మూసీ వాసులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా, అయితే అప్పటికే అప్లై చేసిన వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు, అయితే మరి వాళ్ళు ఎలా అలర్ట్ చేసే అవకాశం ఉంది శ్రీనివాస్ ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను ప్రభుత్వం? ఖచ్చితంగా అందరినీ కూడా మేము సమతూకంగానే చూస్తున్నాము, ఎవరిని మేము తక్కువ చేసి చూడము. అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత మా పైన ఉందని చెప్పేసి ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దానకీశ్వర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాము. ఖచ్చితంగా అందరికీ సమన్యాయం చేసేటువంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు రాధాకృష్ణ. మరి బీఆర్ఎస్ హయాంలో కట్టినవి ఎన్ని, కాంగ్రెస్ నిర్మించినవి ఎన్ని, ఎందుకు బీఆర్ఎస్ నేతలు సకాలంలో అర్హులకు డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా శ్రీనివాస్ మీ దగ్గర?
అంటే గత ప్రభుత్వంలో కొంత మేరకైతే ఇచ్చినటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి వాటి విషయంలోనే చాలా వరకు గొడవలు కూడా అయ్యాయి. అంటే లాటరీ సిస్టమ్ లో వాళ్ళు తీయడము, కొంతమంది బీఆర్ఎస్ నాయకులకే ఇచ్చారని చెప్పేసి గొడవలు జరిగినటువంటి సన్నివేశాలను కూడా మనం చూసాము. మొత్తానికి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.